వెల్కమ్ టు ఐనా టీవీ. అమెరికా కొత్త అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ జాన్ ట్రంప్ వైట్ హౌస్ లో కాలు పెట్టిన మరుక్షణం అధ్యక్షుడిగా డొనాల్డ్ జాన్ ట్రంప్ పనితీరు ఎలా ఉంటుందన్న ఆసక్తి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. అనూహ్య పరిణామాల మధ్య ట్రంప్ విజేతగా ఎన్నిక కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు, విపరీతమైన వ్యతిరేక పవనాల మధ్య విజయకేతం ఎగరవేసిన ట్రంప్ చరిత్ర సృష్టించాడనే చెప్పాలి. అమెరికా నూతన అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్ ఎన్నికవుతుందని, అమెరికా చరిత్రలో మొట్టమొదటి మహిళ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించి రికార్డు సృష్టిస్తుందని దాదాపుగా అందరూ భావించారు. అయితే ఆ భావనలని తిరగరాసి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం తెలిసిందే. ప్రస్తుతం ట్రంప్ అధ్యక్షుడిగా తీసుకోబోయే నిర్ణయాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు, కానీ భారతదేశం విషయానికి వచ్చేసరికి ట్రంప్ ఒక విధమైన సానుకూల దృక్పథంతోనే ఉన్నాడని మాత్రం చెప్పొచ్చు. దీనికి కారణం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేసిన ప్రచారంలో భాగంగా భారత్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు. భారతదేశం అంటే తనకెంతో గౌరవమని, అక్కడి సంస్కృతి సంప్రదాయాలను తాను గౌరవిస్తావని స్వయంగా ట్రంప్ చెప్పడం, అలాగే భారత సంతతికి చెందిన అమెరికన్లు నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాలు పంచుకోవడం, అంతేకాకుండా ట్రంప్ తనయుడు హిందూ దేవాలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించి తన తండ్రిని గెలిపించండని భారతీయులను వేడుకోవడం, ఇవన్నీ గమనిస్తే ట్రంప్ దృక్పథం భారత్ పై సానుకూలంగానే ఉంటుందని భావించవచ్చు. అంతేకాదు, భారత ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ట్రంప్ గౌరవభావంతోనే ఉన్నాడు. ఉగ్రవాదాన్ని శాశ్వతంగా నిర్మూలించాలనే పట్టుదలతో ఉన్న ట్రంప్ ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై గుర్రుగా ఉన్నాడన్న విషయం ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలాగే చైనాపై ట్రంప్ తీవ్ర వ్యతిరేకత కనబరుస్తుండటంతో ఈ అంశం కూడా భారత్ కి కలిసొస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ట్రంప్ అధ్యక్షతన భారత్ అమెరికా సంబంధాలు మరింత బలపడతాయన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన పొలిటికల్ న్యూస్ కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.